ఏమో మీ తమిళ్ని ఆపాలనుకోవట్లేదు. చిన్న బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాను చూడండి. బ్రేకింగ్ న్యూస్ కోనగారు ఏమన్నారంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలి, ఈవెంట్ కంటే ఒకేసారి వచ్చేస్తా అయితే అన్నాండి. ఎక్కడ తెలుసా అంటే శ్మశానం అన్నారండి. అంటే అప్పుడు తెలిసింది మాట. తర్వాత నేను ఒక 3 డేస్ ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. కోనగారు నాకు మెసేజ్ పెట్టారు, లొకేషన్ మార్చేసాము, ఆ శ్మశానం తీసేసాము. ఇప్పుడు ఏంటిది మన దస్పల్లా కన్వెన్షన్ సెంటర్లో రేపు సాయంత్రం 7 o'clock దస్పల్లా. ఓకే, ఇక్కడే మీరందరూ భయపడి ఫోన్ తీయట్లేదేమో, రేపు హ్యాపీగా రావచ్చు. అదండి పరిస్థితి. అంటే నేను ఎప్పుడు కూడా ఇంట్లో మా వైఫ్ లేదంటే ఊరు వెళ్ళిందంటే నేను లైట్ వేసి పడుకుంటా, వచ్చే వరకు మా అమ్మ ఏడిపిస్తూ ఉంటుంది నన్ను. అంత భయం అండి. అయినా సరే ఇప్పుడు కూడా అలా ఉంది ఇక్కడ స్కేరీగా. అంటే కోన గారు, అంటే మీ పేరు రచన కోన వెంకట అని పడితే ఒక డైరెక్టర్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అంత ఇంపాక్ట్ ఉంటుంది. మీ సినిమాలన్నీ చూసాం, రెడీ డి అదుర్స్ మొత్తం, ఏదైనా దూకుడు కానీ ఏదన్నా, అంటే ఆ డైలాగ్స్ ఇంటికి పట్టుకెళ్ళి మరీ మాట్లాడుకోలేము ఫ్రెండ్స్తో, అంటే లాజిక్తో ఉంటుంది మీ కామెడీ అంతని. నిన్న కాక మొన్న వెంకీ రీరిలీజ్ అయింది, అంటే డైలాగ్స్ పడుతుంటే ఆడియన్సే ముందు చెప్పేస్తున్నారు ఈ డైలాగ్స్ని. సినిమా టోటల్ మొత్తం ఒక రైటర్కి ఎంతకన్నా గౌరవం ఏమి ఉండదేమో అనుకుంటున్నాను నేను. అంటే ఈ సినిమాలతో నవ్విస్తూ ఉన్నారు, అంతా నవ్వించారో గీతాంజలితో 10 ఇయర్స్ బ్యాక్ అంతే భయపెట్టారు, ఇప్పుడు మళ్ళీ గీతాంజలి 2తో నవ్వించి భయపడడానికి వస్తున్నారండి. టీం అందరికి ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్.